రైట్, ఫోన్ ట్యాపింగ్ చేయడం చిల్లర వ్యవహారం అంటూ మంత్రి కోమటిరెడ్డి కామెంట్ చేశారు. ప్రతిదీ రాజకీయం చేయడం కేసీఆర్ పని అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక యాదగిరి గుట్టుకు వెళ్తే దేవుడే కనబడకుండా చేశారని, అలాగే నీ టికెట్ వద్దని కావ్య అంటోందని, అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలంటూ కామెంట్ చేశారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ మాత్రమే మిగులుతారంటూ కామెంట్ చేశారు. ఇక కోమటిరెడ్డి ఎంపీ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలో చేరతారంటూ హాట్ కామెంట్ చేశారు. అధికారం దూరం కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అలాగే ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటే ప్రజలు తిరగబడతారంటూ కూడా చెప్పారు. అవసరమైతే బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారంటూ కూడా కోమటిరెడ్డి కామెంట్ చేశారు. ఇక కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడితే సీఎం రేవంత్ డబుల్ బెడ్రూమ్ సరిపోతుందని అనుకున్నారని, కానీ జైల్లో ప్రగతి భవన్ కట్టాల్సి వస్తుందేమో అంటూ కామెంట్ చేశారు కోమటిరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ చేయడం చిల్లర వ్యవహారం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతిదీ రాజకీయం చేయడమే కేసీఆర్ పని అంటూ విమర్శించారు. యాదగిరి గుట్టుకు వెళ్తే దేవుడే కనపడకుండా చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన టికెట్ వద్దని కావ్య అంటున్నారంటే బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ మాత్రమే మిగులుతారని చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలో చేరతారని అన్నారు ఆయన. అధికారం దూరం కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్న కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతామని, అంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. అవసరమైతే ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడితే డబుల్ బెడ్రూమ్ సరిపోతుందని సీఎం రేవంత్ అనుకున్నారని, కానీ జైల్లో ప్రగతి భవన్ కట్టాల్సి వస్తుందేమో అంటూ కామెంట్ చేశారు కోమటిరెడ్డి.